రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మిరపలో మనకు ప్రధాన సమస్య అయినటువంటి ఈ ఫ్లవరింగ్, మనకు ఈ పూత కాత రావడానికి, ఈ ముడత పోయి మనకు ఈ నల్లిపోయి మనకు ఇలా గ్రోత్ రావడానికి మనము ఏ మందులు పిచికారి చేయాలనేది ముఖ్య సారాంశము. ముందుగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయండి, అలాగే మీరు ఎవరు కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నా ఛానల్ ఎక్కడి వరకు రీచ్ అయిందనేది నాకు తెలుస్తుంది అనమాట. చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అనమాట, అన్న ఒకరి బాటిల్ చూపించండి, మనకు ఇప్పుడు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది వర్కింగ్ బాగుందని చాలామంది మనల్ని అడుగుతున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది ముఖ్య సారాంశం అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఒకరి అనేది ఇదే అనమాట. దీంట్లో టెక్నికల్ కూడా చాలామంది మీరు చెప్పేది దీంట్లో చాలా తేడా ఉంది అనుకున్నారు. ఏం తేడానే ఉండదండి. దీంట్లో ఇథియాన్ వచ్చేసి 50 EC ఉంది, మనకి డైఫిత్రిన్ వచ్చేసి 5% ఉందన్నమాట. ఆరోమాటిక్ ఆల్కహాల్ అనేది 0.6 అనేది, ఇది 6% ఉందన్నమాట. దీంట్లో మనకు ఆరోమాటిక్ ఆల్కహాల్ అనేది అంటే మనకు ఈ మందు తాగుతాం కదండి, ఏది మనకు రైతులు ఎవరన్నా అలసిపోయి మందు తాగుతారు కదా ఆల్కహాలు, ఆ ఆల్కహాల్ అనేది 6% ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఆ పురుగును మత్తెక్కించడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దీనిలో మనకు డైఫిత్రిన్ టెక్నికల్ వచ్చేసి 5% ఉంటుంది, ఇథియాన్ టెక్నికల్ వచ్చేసి 50% ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇథియానే ఎక్కువ ఉంటుంది. మనకు ఈ తెల్లదోమ పచ్చదోమను కూడా మంచి నివారణ అయితే చేస్తుందన్నమాట. ఇది మనకు ఎందుకు వర్కింగ్ అవుతుందంటే చాలామంది అడుగుతున్నారు, ఇది వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది, మనకు కొట్టొచ్చా కొట్టకూడదా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. చాలామంది మిర్జ్ ఫైర్లు కూడా అంటే ఈ మిర్జ్ ఫ్లై కూడా కంట్రోల్ అయ్యింది అని చాలామంది అంటున్నారు. ఇది వాసన ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు ఎకరానికి వచ్చేసి ఇది ట్యాంక్ వచ్చేసి అనుకోండి మనకు 40 ml వేసుకోవాల్సి వస్తుంది, అంటే 30 నుంచి 40 ml. 10 ట్యాంకులు కొట్టే రైతులు అయితే మనకు ఇది వచ్చేసి 400 ml వచ్చేస్తుంది. మనకు దీంట్లో అకార్డింగ్ సైడ్ కూడా ఉంటుందన్నమాట, ఇన్సెక్ట్ సైడ్ అకార్డింగ్ సైడ్ మనకు బయట లోపల పనిచేయడానికి ఆస్కారంగా ఉంటుంది ఈ బాటిల్ అనేది. ఒకరి గురించి అయితే ఇదనమాట, ఒకరి బాటిల్ అయితే ఈ విధంగా ఉంది చూడండి, ఒకరి ఈ గుర్తుంటుంది ఇండోఫిల్ కంపెనీది. చాలామంది అడుగుతున్నారు అనమాట ఈ మిర్జ్ ఫ్లై కూడా కంట్రోల్ అవుతుందా లేదని. చాలామంది చెప్పడం కూడా ఈ మిర్జ్ ఫ్లై అయితే కంట్రోల్ అవుతుంది పర్వాలేదు అంటున్నారన్నమాట. దీనికి కాంబినేషన్గా ఏదైనా మందు పిచికారి చేసుకోవచ్చు. దీనిలోకి చాలామంది సిమోడీసు, అలాక్టో, బ్రోఫ్రియా ఇలా కాంబినేషన్లు వేసుకునే కొడుతున్నారనమాట. ఇలా చాలా ముద్దొడిచిపోయిన చేన్లు కూడా ఉన్నాయన్నమాట, నా చేన్లు కూడా ఇలా ఉన్నాయి చూడండి. ఎక్కడన్నా మందు పడుకోకున్న మొక్కకైతే ఈ విధంగా ఉంది. మందు పడిన మొక్కకి దీనికి తేడా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గ్రోత్ అయితే నా చేన్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫంగసైడ్ కూడా స్ప్రే చేశాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఈ స్పైనోటరం డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ అయితే స్ప్రే చేయదలుచుకున్నాను. డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ అయితే నిన్న వీడియోలోనే చెప్పాను అనమాట. ఈ ప్రధాన సమస్య ఈ మిర్జ్ ఫ్లై కూడా అక్కడ పడుతుంది కాబట్టి మియోత్రిన్ అయితే స్ప్రే చేయదలుచుకున్నాను. దీంట్లో కాంబినేషన్గా ఈ మిర్జ్ ఫ్లైకి మంచి వర్కింగ్ అయితే ఉంది, వర్కింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు పడిన కాయలు ఏమన్నా కానీ గంటకాయలు మాదిరిగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు గంటకాయలు అయితే ఏర్పడలేదు అనమాట. ఈ సమస్య కాయ మంచి సైజులోనే వచ్చేస్తుంది. చాలా మటుకు ఇప్పుడు ఇట్లా ఉంటాయన్నమాట, ఈ గంటకాయ సమస్య అనేది ఈ విధంగా ఉంటుంది. ఎక్కడన్నా మనం మందులు స్ప్రే పడుకోకుండా చోట అక్కడ ఉంది మన చేనులో కూడా. ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఇట్లా పడిందనమాట కాయలు, ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాయలు మనకు ఈ గంటకాయ లేకుండా ఉన్నట్లయితే మనకు మార్కెట్లో డిమాండ్ అనేది బాగుంటుంది. ఈ గంటకాయలు పడినట్లయితే మనకు ఇదింత ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య వచ్చేసి మిర్జ్ ఫ్లై అనమాట. ఆ మిర్జ్ ఫ్లైకి కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు. ఇప్పుడు ఈ కాయలు అనేటివి మనము కాయమచ్చ రాకుండా కాయకులు రాకుండా చూసుకోవాలి. మెయిన్ వచ్చేసి ఈ వర్షాల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ కాయలు అనేటివి నీట్గా వచ్చేసినాయి అనమాట. మనము 2 రౌండ్లకు ఒకసారి ఈ మిర్జ్ ఫ్లై బూడిదలేక కానీ కలుపుకొని స్ప్రే చేసినట్లయితే అంటే ఈ బూడిద ఫంగసైడ్కి మనకు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు. ఇప్పుడు తెల్లదోమకు కూడా కొట్టుకోండి, ఎందుకంటే ఈ తెల్లదోమ కూడా అక్కడ వచ్చేస్తుంది అనమాట, వచ్చి కాయల మీద రసం పీల్స్తుంది, మనకు ఈ పూతలను కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట. అంటే ఈ తెల్లదోమ ఉంటే కాపు కూడా నిలబడుతుంది అనమాట. జంపు ఓబెరాన్ కానీ అట్లా ఒకసారి స్ప్రేయింగ్ ఇచ్చుకున్నట్లయితే మనకు స్పైరో మిషన్ అనేది ఉంటుంది ఓబెరాన్లోన,
మనకు జంప్లో ఇమిడాక్లోరఫిడ్ ఫిప్రోనిల్లో తెలియకుంది ఏం కాదు. దానికి కాంబినేషన్గా మీరు అది వద్దులే అనుకుంటే ఓవరాన్ లేక పెగాసిస్ కూడా వేసుకోవచ్చు. ఓ రెండు అయితే ఒకటే కంపెనీ బట్టి వర్కింగ్ బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా కామెంట్ చేయండి, దానికైతే రిప్లై ఇవ్వగలను. కింద నాది వాట్సాప్ గ్రూప్ అయితే లింక్ ఇస్తాను, గ్రూప్లోకి కూడా జాయిన్ కండి. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా మీ ఫోటో రూపంలో నాకు పంపించినట్లయితే నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్పగలను. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.